కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమాన్ని జీర్ణించుకోలేని మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ విచ్ఛిన్నం చేసే చర్యలకు పాల్పడుతోందని వామపక్షాలు విపక్షాల నేతలు అన్నారు కర్నూలు జిల్లా మండలంలో సాగు చట్టాలపై కేంద్రం తీరును నిరసిస్తూ రైతులు నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు విపక్షాలు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ దగ్గర రైతు సంఘం మండల కార్యదర్శి బడే సాహెబ్ అధ్యక్షతన రోడ్ల దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు అనంతరం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వీరాశేఖర్ సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసరావు కాంగ్రెస్ నాయకులు మిరపకాయల శ్రీనివాసులు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు దళారులకు అనుకూలంగా ఉన్న నూతన సాగు చట్టాల రద్దు మాత్రమే ఏకైక ఎజెండాతో ఉద్యమం సాగుతోందని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరిణామాలు కేంద్రం కుట్రలో భాగమేనని ఈ ఘటనలకు రైతు సంఘాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు అసాంఘిక శక్తుల చర్యలకు సాకుగా చూపుతూ రైతులపై నేతలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు అక్రమ కేసులు నిర్బంధాలతో ఉద్యమం వెనక్కు వెళ్తుందనుకోవడం కేంద్ర ప్రభుత్వ అవేకమని పేర్కొన్నారు అన్నం పెట్టే రైతన్నల కోసం దేశ ప్రజలు ఢిల్లీ బాట పట్టకముందే కేంద్రం తమ నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ప్రజా సంఘాల నాయకులు సుల్తాన్ మనోజ్ యూసుఫ్ నాగేశ్ అశోక్ బండ్లయ్య కృష్ణా మహదేవా తదితరులు పాల్గొన్నారు